ఆలయంలో జరుగుతున్నటువంటి నవనిర్మాణ దీక్ష 4వ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి ఫలాలు 5 కోట్ల మందికి అందే విధానం ప్రజలతోటి భాగస్వామ్యంగా ప్రజలతో మమేకం కావడం కోసం అధికారులు రాజకీయ నాయకులు మేధావులు ప్రజాస్వామ్యం ప్రజలే ముందు పీపుల్ ఫస్ట్ అనే ఒక రణ నినాదాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతరాలను తీసేయడం కోసం గత 70 సంవత్సరాలుగా ఏం జరిగిందో కానీ గత 3 సంవత్సరాలుగా నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఎదుగుతున్న సమాజంతో దళితులు పేదలు అందరూ కూడా సమానంగా ఎదగాలి, ఎదిగే క్రమంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ఒక విజన్ను పెట్టుకొని 2015లో 2050కి 35 సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి దాదాపు 35 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి ప్రజలనుకున్న ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల చీకటి పేజీని చింపేస్తూ ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీ నాడు దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని చాలా దారుణంగా విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు 6 అడుగుల గొయ్యి తీసి గొయ్యిలో పెట్టిన విధానాన్ని మళ్ళా తగుదునమ్మా అంటూ ఈ రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభలు పెడుతున్న నాయకుల్ని నిలదీయండి. నిలదీసే క్రమంలో గత 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అన్యాయాన్ని ఒక్కసారి ఏరెత్తి చూపించండి. ఈ అన్యాయాన్ని అధిగమిస్తూ ముందుకు సాగటం కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగండి. దానికి ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలే ముందు అనే ఒక నినాదంతో ముందుకెళ్ళాలి. దానిలో 175 నియోజకవర్గాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి అడుగు జాడల్లో తనకి భుజం కలుపుతూ నీ అడుగుల్లో అడుగేస్తున్నావు, నీ పాదంలో కథం తొక్కుతున్నావు, నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎర్రవారిపాలెంలో జరిగినటువంటి నవ్యాంధ్ర నిర్మాణ దీక్షలో పాల్గొన్నటువంటి వేలాది మంది అక్కచెల్లెళ్ళు అమ్మలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒకే లైన్లో సబార్డినేషన్, మా ముఖ్యమంత్రి ఒక నినాదం ఇస్తే ఆ నినాదానికి మేము అనుగుణంగా ప్రయాణం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం, అభివృద్ధి మాకు కావాలి, అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి ప్రభుత్వానికి చేజేలుపడుతూ సాగుతున్నటువంటి నవ నిర్మాణ దీక్షలో భాగస్థులై ఒక కొత్త నినాదంతో పీపుల్ ఫస్ట్ అనే ప్రజలే ముందు అనే నినాదాన్ని ఈ రాష్ట్రం ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కలిసి నడుస్తున్న తరుణంలో ఏర్పాటు చేసుకున్న ఈ సభ జయప్రదమైంది.